స్థానిక నరసాపుర గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి స్థానిక అడ్డగల్లవారి వీధిలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ కామాక్షి సమేత ఏకాంబరేశ్వర స్వామి వారి ఆలయం. ఇది 110 సంవత్సరాల నుంచి స్వయంభూగా వెలిసినటువంటి లింగం. 110 సంవత్సరాలు అవుతుంది. దాదాపు 1912 సంవత్సర ప్రాంతంలో ఇక్కడ ఒక మట్టి గుట్టలో స్వామి ఇక్కడ పిలవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చక్కగా పూజా కార్యక్రమాలు చక్కగా అందుకుంటూ ఉన్నారు. అలాగే ఈరోజు ఆరుద్ర నక్షత్ర పర్వదినం శుభ సందర్భంగా, అలాగే ఆరుద్రోత్సవం అని కూడా అంటారు. ఆరుద్రోత్సవం అని ఎందుకంటారంటే, సంవత్సరానికి 12 ఆరుద్రలు, ప్రతి నెల ఒక్కొక్క ఆరుద్ర వస్తుంది. ఆరుద్ర నక్షత్రం మార్గశిర మాసంలో వచ్చేటటువంటి ఆరుద్ర నక్షత్రాన్ని ఆరుద్రోత్సవంగా భావిస్తారు. అలాగే ఈ రోజుని శివ ముక్కోటిగా కూడా పిలవడం జరుగుతుంది. ఈరోజు విశేషం ఏమిటంటే, ఈ ఆరుద్రోత్సవం ముక్కోటి శివ ముక్కోటి కలిసినటువంటి ఈ పర్వదినాన్న స్వామివారికి చక్కగా ఉదయం నుంచే పంచామృతాభిషేకములు, అలాగే పలరసాలతోటి షోడశోపచారయుక్తంగా రుద్రముఖ చముఖపూర్వకంగా ఏకవార రుద్రాభిషేకం భక్తులందరి చేత కూడా చేయించడం జరిగింది. భక్తులందరూ కూడా వారి వారి ఇష్టానుసారం చక్కగా పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో ఉదయం నుంచే అభిషేకాది కార్యక్రమాలు పూర్తయ్యాయి. అలాగే ప్రతి నెల కూడా ఆరుద్ర నక్షత్రానికి ఉదయం 5 గంటలకు అభిషేకం చేస్తాం. అలాగే ప్రతి నెల మాస శివరాత్రికి, అలాగే ప్రతి నెల 4 సోమవారాలు కూడా రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెళ్ళడం, అలాగే బ్రహ్మసూత్రం కలిసినటువంటి విశేషం ఉన్నది ఇక్కడ. అలాగే పశ్చిమాభిముఖం, అన్ని శివాలయాలు తూర్పుగా అభిముఖంగా ఉంటే ఇక్కడ స్వామివారు మాత్రం పశ్చిమాభిముఖంగా ఉంటారు. పశ్చిమాభిముఖం ఏమిటంటే, మిగతా ఇతర ఆలయాల్లో చేసినటువంటి 1000 అభిషేకాలతో ఇక్కడ చేసేటువంటి ఒక అభిషేకానికి సమానమని శాస్త్ర ప్రవచనం. అలాగే పెద్దలు మహానుభావులు చెప్పినటువంటి ఆ చాగండి కోటేశ్వరరావు గారు చెప్పినటువంటి విషయం కూడా, పశ్చిమాభిముఖం గల స్వయంభూ అలాగే బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివాలయం విశిష్టత చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ స్వామివారిని ఇక్కడ అందరికన్నా అదృష్టం, అందరికీ ఉన్నటువంటి అదృష్టం ఏమిటంటే, అందరూ కూడా గర్భాలయంలో ప్రవేశించి వారి చేతులతో వారు స్వయంగా స్వామిని తాకి అభిషేకించుకునే అవకాశం ఈ ఆలయంలో ఉంది చక్కగా. అందువల్ల అందరూ కూడా ఆ స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆయన అనుగ్రహానికి పాత్రులవుతారని తెలియజేస్తున్నాం. స్వస్తి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.